ఈ వారం మన వారఫలాలు ఎలా ఉన్నాయో. ఆకస్మిక ధనలాభం. లక్ష్మీదేవికి పూజ చేసి ఒక్క పూట ఉపవాసం ఉంటే మంచిది. ఇలా ఆకస్మిక ధనలాభం అంటే ఒక్క పూట ఏంటి, రోజు ఉపవాసం చేయొచ్చు. ఇలా వారఫలాలు దినఫలాలు చూసుకుంటూ కూర్చుంటావనా? నాకు పలహారం పెట్టేదేమైనా ఉందా? పిచ్చి ప్రాస్ ఒకటి, నేను ఆనందంగా ఉంటే అర నిమిషం కూడా తక్కువలేరే. తప్పుగా ఉన్నాను, ఆ జాతకాలు జ్యోతిష్యాలు మన టైం వేస్ట్ చేయడానికి తప్ప ఎందుకు పనికిరావు, అందుకే అలా అన్నాను. మీరు నమ్మకపోతే నమ్మకపోండి, నమ్మి వాళ్ళ మీద మీ నమ్మకాన్ని ఎందుకు రుద్దుతారు? నీకు ఆ వారఫలంలో ఆకస్మిక ధన లాభం అని ఉంది అంటే నీకేమన్నా కోటి రూపాయలు బంపర్ ఆఫర్ తగిలిద్దా ఏంటి? ఏమో ఎవరికి తెలుసు, తగలచ్చేమో. సత్యం, బంపర్ ఆఫర్ అయి ఉంటది చూడు. హలో, నమస్తే మేడం, మాలతీ గారా? అవును, మీరెవరు? నేను అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు లక్కీ డ్రాలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఉన్నాను, చెప్పండి చెప్పండి. సడన్ గా కోటి రూపాయలు బంపర్ ప్రైస్ తగిలితే ఎవరికైనా అలాగే ఉంటుందిలేండి. ఆ డబ్బులు ఇప్పుడు వస్తాయి, చెక్ గా ఇస్తారా క్యాష్ గా ఇస్తారా? క్యాష్ అయితే వైటా బ్లాకా, లేక గోల్డ్ లో ఇస్తే బిస్కెట్ ఆర్నమెంటా? మేడం మేడం, మీ యాత్ర నాకు అర్థమైంది, ఆ విషయాలని మా ఏజెంట్ వచ్చి మాట్లాడతాడు. నేను ఉంటాను మేడం, హ్యావ్ ఏ నైస్ డే. ఉంటానండి. ఏమైంది మళ్ళా, గోల్డ్ క్యాష్ అని ఏదోతో మాట్లాడుతున్నావు, ఎవరు కాల్ చేశారు? అలావుద్దీన్ అద్భుత దీపం అనే ఏజెన్సీ వాళ్ళు. నాకు కోటి రూపాయలు బంపర్ ఆఫర్ వచ్చిందంట. ఈ అద్భుత దీపం ఏజెన్సీలు, కోకో కోలా లాటరీలు, యూకే లాటరీలు, కోట్లు వచ్చే మెసేజ్లు మెయిల్స్ బొచ్చడు వస్తాయి. ఇది కూడా అలాంటిది, లైట్ తీసుకో. ఇక్కడ మెయిల్ లో మెసేజ్ రాలేదు, డైరెక్ట్ గా కాలే వచ్చింది. సో నేను లైట్ తీసుకోను. పైగా వారఫలాల్లో ఆకస్మిక ధనలాభం అని ఉంది. బంగారం, నేను చెప్పేది విను. ఎంకరేజ్ చేసేలా ఉంటే చెప్పండి, వింటాను. ఇలాంటి విషయాల్లో ఎలా ఎంకరేజ్ చేస్తారు చెప్పు. సరే ఒకటి అడుగుతా, దానికి జెన్యున్ గా ఆన్సర్ చెప్పాలి. సరే, నిజంగా మీరు కోటి రూపాయలు గెలిస్తే ఏం చేస్తారు? కోటిలో సొంతంగా కోచింగ్ సెంటర్ ఓపెన్ చేస్తా. ఈ ఒక్క ఆన్సర్ చాలు, నువ్వు చెప్పేది వినాలా వద్దా? నేను వస్తా, నాకు చాలా పనులు ఉన్నాయి. నా ఆన్సర్ మరీ అంచండాలంగా ఉందా? వస్తా అని చెప్పి వెళ్తుంది ఏంటి? కోచింగ్ సెంటర్ లో పనిచేస్తే ఎవరైనా ఇదే చెప్తారు. బేబీ, 1 crore. ఎఫ్బీలో నేను పెట్టిన డిజైన్ కి 1 crore లైక్సా? నువ్వు పెట్టిన డిజైన్ కి 4 లైక్ రావడం ఎక్కువ, ఇంకా 1 crore లైక్స్ ఏంటి బేబీ? జోక్ చేసా? టైం కాన్ టైం లో జోక్లు వేస్తే నాకు కాలుతుంది, సారీ. అవును, ఇందాకేదో 1 crore అన్నావు. అలౌద్దీన్ అద్భుత దీపం ఆఫర్ లో నాకు వచ్చిన డబ్బులు. వాట్, 1 crore? ఎస్. నువ్వు చెప్పింది నిజమేనా? 100%. ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఆ కాల్ అవ్వగానే నీకు చెప్పేశా. డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఏమో, వాళ్ళ ఏజెంట్ వచ్చి మిగతా విషయాలు మాట్లాడతా అని చెప్పాడు. కోటి రూపాయలు వస్తే ఏం చేస్తావని నన్ను అడగలేదు ఎందుకు? డబ్బులు వచ్చింది నాకు కదా, నువ్వు కదా నన్ను అడగాలి ఆ డబ్బులతో ఏం చేస్తావని. నీకు డబ్బులు వచ్చేసరికి నాది అని మాట్లాడుతున్నావు, అదే ఆఫర్ నాకు వస్తే నాది అని కాకుండా మనది అని మాట్లాడతాను. అది నీకు నాకు ఉన్న తేడా. బేబీ ప్లీజ్, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలా గొడవ పడద్దు. గొడవ? నేను గొడవ పడుతున్నానా? నేను గొడవ పడుతున్నానా? నేను గొడవ పడుతున్నానా? నువ్వే కదా నన్ను నర్పిస్తున్నావు, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, నేను చెడ్డదానిలా కనిపిస్తాను. సారీ చెప్పు. సారీ, నాదే తప్పు. ఇప్పుడు నార్మల్ గా మాట్లాడతావు ప్లీజ్. సారీ చెప్పావు కాబట్టి మాట్లాడతాను. ఇప్పుడు అడుగు, ఆ డబ్బులు వస్తే ఏం చేద్దామని? ఆ డబ్బులు వస్తే ఏం చేద్దాం? నీ పేరు మీద ఒక బుటిక్ పెడతాను, దాని డిజైన్స్ పబ్లిసిటీ ఆన్లైన్ లో కాకుండా సిటీ మొత్తం హోర్డింగ్స్ పెట్టిస్తాను. మిగిలిన డబ్బులతో ఇండస్ట్రీ మొత్తం ని వెనక పడేలాగా నిన్ను పెట్టి షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాను. అసలు ఎంత ఆసం ఉంటది, ఎన్ని కాల్స్ వస్తాయో తర్వాత. నాకేమో బుటిక్, నీకేమో షార్ట్ ఫిలిం, నాకు బుటిక్, నీకు షార్ట్ ఫిలిం, నాకు బుటిక్, నీకు షార్ట్ ఫిలిం. వావ్, విల్ బి ఫేమస్ యార్. నా డబ్బులతో నీకు బుటిక్లు, సిటీ అంతా హోర్డింగ్లు, నాకేమో షార్ట్ ఫిలిమా. ప్లాన్ అద్దరిపోయింది కదా. మామూలుగా కాదు, నువ్వేం చేద్దామనుకున్నావు జెన్యున్ గా చెప్పు.
కోటి రూపాయల్లో సినిమా తీసి రిలీజ్ చేద్దాం అనుకున్నా. నేను నీ గురించి ఆలోచించినట్టు నువ్వు నా గురించి ఏమీ ఆలోచించట్లేదు కదా. ఆ సినిమాలో నువ్వే హీరోయిన్. నేను నమ్మను, ఎంతసేపు మన గురించి నేను ఆలోచిస్తాను, నువ్వు కాదు. నందు, డబ్బులు వస్తే నా ప్లాన్ కాకుండా నీ ప్లాన్ ప్రకారం బోటిక్ పెట్టాలనే కదా. అర్థమైంది నందు. ఎక్కడికి రెడీ అయి వెళ్ళిపోతున్నారు? కొత్తగా అడుగుతున్నావండి బంగారం, కోచింగ్ సెంటర్కి. ఈ రోజు అలావుద్దీన్ ఏజెన్సీ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, మర్చిపోయారా? నువ్వింకా ఫ్రాంక్ కాల్ గురించి మర్చిపోలేదా? చూడండి, అనవసరంగా నా మూడ్ ఆఫ్ చేయకండి. మర్యాదగా నేను చెప్పినట్టు ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. సరే, నీకోసం ఒక్కరోజు ఇంట్లో ఉంటా. నువ్వన్నట్టు ఆ ఏజెంట్ గారు రాకపోతే నేను మాత్రం రేపు నుంచి వెయిట్ చేయను. ఓకే. ఏంటో దీని పిచ్చి నమ్మకం, అసలు ఆ ఏజెంట్ గారు ఉన్నాడో లేదో. లక్కీ డ్రాలో నీ క్లయింట్ మనోహర్, నా క్లయింట్ ధీరజ్. చిన్న చేంజ్. ఏంటి? నా క్లయింట్ మనోహర్ పైన ఉంటాడు, నీ క్లయింట్ ధీరజ్ కింద ఉంటాడు. నాకేమో ఫైల్స్ ప్రాబ్లం, పైకి ఎక్కలేదు. అందుకని నా క్లయింట్ మనోహర్ దగ్గరకు నువ్వు వెళ్ళు, నీ క్లయింట్ ధీరజ్ దగ్గరకు నేను వెళ్తాను. ఏదైతే ఏమైంది పని అవటం కావాల్సింది. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. జై అలావుద్దీన్. ఎక్కడ మీ ఏజెంట్ అలావుద్దీన్? వస్తున్నారని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ గా ఎప్పుడు వస్తున్నారని నాకెలా తెలుస్తుంది? బేబీ, ఈ డ్రెస్ ఏంటి? నేను కొత్తగా డిజైన్ చేసిన ఏంజెల్ డ్రెస్. ఎలా ఉంది? యాస్ట్రిస్ మొన్న సీరియల్లో చూసినట్టే ఉంది. అదే ఏంజెల్లా ఉన్నావని చెప్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఇన్. మిస్సెస్ మాలతి గారు? నేనే. అబ్బా, కిరీటం లేని లక్ష్మీదేవి ఎలా ఉన్నారండి? ఇంతకీ మీరెవరు సార్? ఆ లక్ష్మీదేవికి విష్ణుమూర్తి నేనే. ఇంతకీ మీరెవరు? అల్లావుద్దీన్ అద్భుత్ దీపం, ఏజెంట్. మా ఇంట్లో కరెంట్ ఉంది, దీపం బుట్లో అవసరం లేదు. ఆయన మాటలకి ఏం కానీ, మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి కూర్చోండి. అసలు ఆ మాట మీరు చెప్పాలే గాని, ఆయన మాటలు ఏంటండి? ఆయన్నే పట్టించుకోను. లేదను, సార్ నేను హౌస్ కు వచ్చానా, హెవెన్ కు వచ్చానా? నాకు ఇక్కడ ఏంజెల్ కనిపిస్తుంది, మీకు? బాబు, ఈ డ్రెస్ రెక్కలు చూసి ఏంజెల్ అని బిస్కెట్ ఇస్తున్నావా? బిస్కెట్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి సార్? ఈ మేడం ఈ డ్రెస్ లో ఉన్నా ఏంజెల్ అనే ఉంటారు. అయ్యో, ఇంకా నిల్చునే ఉన్నారు, కూర్చోండి. థాంక్యూ అండి, ప్లీజ్ టేక్ ఇట్. అదృష్టం అనే పదానికి అర్థం మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది సార్. జాతకం చెప్పడానికి వచ్చావా? వచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది మను? కరెక్ట్ గా చెప్పారు మేడం. చెప్పండి, ఎక్కడ సంతకం పెట్టాలి? క్యాష్ ఇస్తున్నారా, చెక్ ఇస్తున్నారా? క్యాష్ ఇవ్వడానికి నేను క్యారీ చేసినట్టు కనపడలేదు. సార్ చెప్పింది కరెక్టే మేడం, నేను ఇప్పుడు వచ్చింది మీకు క్యాష్ ఇవ్వడానికి కాదు, లక్కీ డ్రాలో గెలిపొందిన గిఫ్ట్ గురించి చెప్పడానికి. ఆల్రెడీ చెప్పారు కదా 1 crore గెలుచుకున్నామని. గిఫ్ట్ వర్త్ 1 crore కానీ క్యాష్ కాదు, ఇన్సూరెన్స్ పాలసీ. అటు చేసి ఇటు చేసి చివరికి మీరు చెప్పేది ఇదా? ఇలా అయితే పాలసీలు గెలిచి నాకొద్దు. నాకోసమో మీకోసమో కాదు సార్, ఏంజెల్ అంటే మేడం కోసం. నాకే అక్కర్లేదు అనుకుంటే తనకెలా అవసరం అవుతుంది చెప్పు. చెప్తాను సార్. ఒక వర్షం కురిసిన సాయంత్రం, మేడం గారు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. వాతావరణం అంతా రొమాంటిక్ గా ఉంది. మేడం గారు మీకోసం ఫుల్గా రెడీ అయ్యారు, సెంటు కొట్టుకుని పూలు పెట్టుకుని. హలో, నువ్వు పాలసీ గురించి చెప్తున్నావా లేదంటే పైరసీ చేసిన మలయాళం సినిమా సీడీ గురించి చెప్తున్నావా? అబ్బా, మంచి ఫ్లోని డిస్టర్బ్ చేయకు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థాంక్స్ మేడం, మీకోసం మేడం ఎదురు చూస్తూ. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని పాడుతూ ఉంటే ఈలోగా కాలింగ్ బెల్ మోగుతుంది. నేను మా ఆయన వచ్చాడని ఆనందంగా వెళ్ళి తలుపు తీస్తాను. కానీ మీ ఆయన పొజిషన్ లో నాలాంటి వాడు ఒక నిలబడి ఇక నుంచి మీ ఆయన మీకు ఇక లేరు మేడం. నాకెందుకు అన్యాయం చేశారండి, నన్ను ఇలా ఒంటరి చేసి మీ పడికి మీరు వెళ్ళిపోతారా? ఎవరైనా వింటే నిజంగా నేను పోయాను అనుకుంటారు. కాసేపు అలాగే అనుకోండి సార్, నేను చెప్పే కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థం. కాటన్ అంటే నీ మేడం.
చేస్తానని చెప్పనివ్వండి. నేను పోతే తనకు బెనిఫిట్ అవడానికి నేను పాలసీ తీసుకోవడం ఏంటి భయ్యా? ఒకవేళ మీరు పోతే మీ భార్య గారి మంచి చెడు ఎవరు చూసుకుంటారు సార్? భయ్యా నువ్వు అనుకున్నట్టు మేము పెళ్లి చేసుకోలేదు, లివింగ్ లో ఉంటున్నాం. పెద్ద డిఫరెన్స్ ఏముంది సార్? పెళ్లి కాలేదు కాబట్టి నేను పాలసీ తీసుకున్నాక నేను పోతే తనకెలా బెనిఫిట్ అవుతుందండి? నామినీగా నా పేరు పెడితే నువ్వు పోయాక డబ్బులు నాకే వస్తాయి అంటున్నారు. చూస్తారా సార్, మేడం ఎంత షార్ప్ గా ఉన్నారా. పాలసీ తీసుకున్నాక మేము విడిపోయి నేను పోతే అప్పుడు డబ్బులన్నీ తనకే వెళ్తాయి కదా. సో పెళ్లి కాకుండా పాలసీ తీసుకోవడంలో అర్థమే ఉంది. ఏ బేబీ అంటే మనం విడిపోతామని నాతో లివింగ్ లో ఉంటున్నావా? నా ఉద్దేశం అది కాదు బేబీ. మేడం ని కూల్ చేయాలంటే పాలసీ తీసుకోవడం ఒక్కటే మార్గం, నో ఆప్షన్. మీరు లేకపోయినా మేడం గారు ఏ ఇబ్బంది లేకుండా బతకాలంటే పాలసీ తీసుకోక తప్పదు సార్. బంపర్ ఆఫర్ తనకొస్తే పాలసీ నేనెందుకు తీసుకోవాలి? ఆ పాలసీ కూడా తనే తీసుకుంటాను సార్. మేడం పోతే మీరు కట్నం తీసుకొని మరి రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతారు. అదే మీరే పోతే ఆవిడ పరిస్థితి ఏమిటి సార్? రెండో పెళ్లి కట్నం ఇచ్చుకోలేక జీవితాంతం చుట్టూ ఉండే జనాల సూటి పోటి మాటలకు బాధపడుతూ జీవితాంతం అలా బతకాల్సిందేనా? అబ్బా టైమింగ్ కరెక్ట్. పాలసీలనేవి బతుకున్నప్పటికంటే పోయిన తర్వాత బాగా ఉపయోగపడతాయి. అవును మేడం, మనం మా ఊళ్ళో బాబాయ్ ఒకరు పోతే పాలసీ ఉండడం వల్ల పిన్ని వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేసింది. విన్నావా, పాలసీ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా ఇంకా పాలసీ తీసుకోవడానికి ఆలోచిస్తున్నావు ఎందుకు? నాలా ఎడ్యుకేటెడ్ లా థింక్ చేయండి, అన్ఎడ్యుకేటెడ్ లా థింక్ చేస్తారు దేనికి? పాప ఎవరో గాని చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఐ చన కాంచన ఐ అంత్రా చంద్ర, ఇట్స్ మీ. మీ పరిచయాలు అయిపోతే మనం డిస్కస్ చేసుకుందామా? సారీ సారీ సారీ. నేను పాలసీ కట్టి నీ పేరు మీద నామినీ చేస్తాను, నువ్వు కూడా ఒక పాలసీ కట్టి నన్ను నామినీగా పెట్టు. మా ఫ్యామిలీలో పాలసీలు అచ్చి రాలేదు, పాలసీ కట్టిన వాళ్ళందరూ పోయారు. నేను కడతా కదా. మేడం మీద ప్రేమ ఉండి కడతాను అంటున్నారు, అలాంటప్పుడు తను కూడా నా మీద ప్రేమతో కట్టాలిగా. మీ మీద ప్రేమ ఉంది కాబట్టి మేడం కట్టనంటున్నారు. ఇదే కదా లాజిక్. పాలసీ కడితే ఆవిడ పోతారు కదా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక. బయట వాళ్ళకి అర్థమైంది కూడా నీకు అర్థం కాదు బేబీ. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, ప్రాక్టికల్ గా ఆలోచించు. నేను పోతే నీకు బెనిఫిట్ వచ్చేలా ఉన్నప్పుడు నువ్వు పోతే నాకు కూడా బెనిఫిట్ ఉండాలి కదా. ముష్టి పాలసీ కోసం నందిని మేడంని ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు మనసులో వచ్చిందండి? కాంచన దయచేసి మా మధ్యన కారు చిచ్చు పెట్టద్దు, నేను పాలసీ తీసుకుంటాను. ఎలాగో ఫ్రీనే కదా. ఫ్రీ అనే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్. కండిషన్లా? అవును సార్, 1 ఇయర్ ప్రీమియం ఒకేసారి కట్టాలి. 1 ఇయర్ తర్వాత పాలసీ యాక్టివేట్ అవుతుంది. సంవత్సరం తర్వాత మీరు పోతే 1 కోటి రూపాయలు ఇస్తాం సార్. మేము డబ్బులు కట్టేటట్టయితే ఇది ఫ్రీ ఎందుకు అవుతుంది? మదర్ బోర్డ్. సంవత్సరం తర్వాత మీరు కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం, అప్పుడు పాలసీ ఫ్రీగా వచ్చినట్టే కదా సార్. సంవత్సరం తర్వాత మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేస్తారు, సంవత్సరం తర్వాత ఎప్పుడు పోయినా కోటి ఇచ్చేస్తారు. కరెక్ట్ గా చెప్పారు మేడం. ఏంటి కరెక్ట్? ఈలోపే మేము కట్టిన డబ్బులతో మీరు పారిపోతే, సంవత్సరం లోపు నేను పోతే అప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము బోర్డు తిప్పేస్తే మీరు కట్టిన డబ్బులకు వడ్డీతో సహా అసలు కూడా వచ్చేటట్టుగా ఆర్బీతో బాండ్ రాసి పెట్టుకున్నాం. ఒకవేళ సంవత్సరం లోపు మీరు పోయారనుకోండి 50 లక్షలు మీకు వచ్చేలా మేము చేస్తాం. ఇంత క్లియర్ గా ఉన్నా కూడా ఆలోచిస్తావేంటి మను? సంతకం పెట్టు. ట్యాక్స్ బెనిఫిట్ అని పాలసీ వేశాను గానీ ట్యాక్స్ కట్టాను కూడా డబ్బులు లేకుండా పాలసీ పేరు చెప్పి జీతం మొత్తం లాగేశాడు. నా సేవింగ్స్ అన్ని కూడా ఏజెంట్ గారు ఉడిచేశాడు బ్రో. వడదెబ్బ తగిలి వాటర్ కోసం చూస్తున్నట్టు వాళ్ళు అలా పెట్టారేంటయ్యా? వడదెబ్బ తగిలిన తట్టుకోగలం గానీ ఓనర్ దెబ్బ తట్టుకోలేమన్న జోక్ విని మీరు గుర్తొచ్చేసరికి మొహాలు ఎలా వేయాలండి? పెళ్ళి అయినా నీలో చమత్కారం తగ్గలేదయ్యా మనోహర్. మీరు వచ్చారు కదా, ఇక చమత్కారం ఏముంటుంది లేండి. సీన్ లోకి నేను ఎంటర్ అయిన తర్వాత కూడా నీకు డైలాగులు రాస్తున్నారేంటి? మీరు పెద్ద జబర్దస్త్ సూపర్ స్టార్ అని అన్ని డైలాగులు మీకే రాస్తారు. నా గురించి ఎందుకు గాని మీకు విచిత్రమైన విషయం చెప్తానయ్యా. సంవత్సరం పాటు రెంట్ కట్టద్దంటారా? ఆ విషయం చెప్తే వింత అవుద్ది గాని విచిత్రం ఎందుకు అవుద్ది సార్? సొల్లాపి మ్యాటర్ చెప్పండి. బీహారోలు ఫోన్ చేసి మీకు బంపర్ డ్రా తగిలిందని మిగతా విషయాలు మా ఏజెంట్లు వచ్చి మాట్లాడతారని నమ్మించి వాళ్ళతో ఇన్సూరెన్స్ పాలసీ కట్టించుకున్నారటయ్యా.
బీహార్ లో కట్టించుకుంటే మీరెందుకు ఇక్కడ ఫీల్ అవుతున్నారు? నేను ఎందుకు ఫీల్ అవుతాను? కట్టినోడు ఫీల్ అవ్వాలి. అదో పెద్ద స్కామ్. స్కామా? నువ్వేంట ఎంత షాక్ అవుతావు? ఇంపదీస్ నువ్వుగా నా స్కామ్ లో డబ్బులు కట్టావేంటి? మరి స్కామ్ లో డబ్బులు కట్టేందుకు ఎరుపప్పలాగా అనుకుంటున్నానా? చూడకు బ్రో, ఆల్రెడీ ఎర్రిపప్పు అయ్యాక కూడా అవ్వలేదన్నట్టు మాట్లాడితే ఇంకెలా చూస్తారు బ్రో? మన ఎర్రిపప్పులా అయ్యాను మనకు తెలుసు, కానీ ఆయనకు తెలియదు కదా బ్రో. ఇంతకీ ఆ స్కామ్ ఏంటి విశ్వం గారు? ఇన్సూరెన్స్ పాలసీ కట్టించుకున్నాక ఎవ్వరికి అనుమానం రాకుండా పాలసీ కట్టను లేపేసి ఆ ఇన్సూరెన్స్ లో వచ్చిన డబ్బును నొక్కేస్తారట. ఇప్పటిదాకా అలా ఎవరికైనా అయిందా? నువ్వేంటి బ్రో, అలా అవ్వకపోతే న్యూస్ బయటికి ఎలా వస్తుంది, విశ్వం గారికి ఎలా తెలుస్తుంది? ఆ ఏజెంట్ మీద కంప్లైంట్ ఇచ్చారా? నువ్వెందుకు ఇవ్వడం? నా ఉద్దేశం పాలసీ కట్టినోడు ఇవ్వచ్చు కదా అని. వాళ్ళకి ఆ విషయం తెలిసే లోపే వేసేస్తారుగా, పైగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ముందేసేస్తున్నారట. అంటే ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో ఏంటో. ఎవరికో డబ్బులు రావడానికి మనం పాలసీ కట్టడం ఏంటి బ్రో? సంవత్సరంలో పోతే 50 లక్షలని ఆ ఏజెంట్ ఎందుకు అన్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమని? సంవత్సరంలోపు మనం లేపేసి వచ్చిన కోర్టులో 50 వాడు నొక్కేసి మిగిలిన 50 మన నామినీకి ఇస్తాడనమాట. సంవత్సరంలోపు పోతే 50 వస్తుందని ముందే చెప్పాడు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయరు. ఇది మామూలు స్కామ్ కాదైతే ఎక్కడ మనం నేసేస్తారేమో భయంగా ఉంది బ్రో. నేను మాత్రం ధైర్యంగా ఉన్నానా? భయంతో తడిసిపోతుంది. పైకి ధైర్యంగా ఉన్నానంతే. మన సేఫ్టీకి ఏం చేయాలి బ్రో? అన్నీ మూసుకొని 1 ఇయర్ వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండాలి. 1 ఇయర్ ఇంట్లో ఉంటే ఎలా సేఫ్? మనని 1 ఇయర్ లోపు వేసేస్తే మనోళ్ళకి 50 లాక్స్ ఇచ్చి 50 వాళ్ళు నొక్కేస్తారు. అదే 1 ఇయర్ తర్వాత మనం పోతే 1 crore మనోళ్ళకి ఇవ్వాలి, ఇక మన జోలికి రారు. నువ్వు సూపర్ బ్రో, నీది బుర్రే బుర్రా. మరేమనుకుంటున్నావు, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇస్తున్నట్టు మాట్లా. ఈ బుర్రేదో పాలసీ వేసే ముందు ఆలోచిస్తే బాగుండేది. ఇచ్చిన సలహా చాలు. మేడం 1 crore రూపాయలు పాలసీ వేశారంట? అవును, మీ సార్ పోతే గాని రావంట ఆ 1 crore రూపాయలు. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. మీ సార్ పోతే గాని డబ్బులు రావంట కాంచనా, ఇది ఓకేనా? ఈ పర్ఫార్మెన్స్ కేం తక్కువ లేదు. ఎందుకండి విసుక్కుంటారు? ముందు చెప్పుతో నా భవిష్యత్తు బాగుండాలని కదా మంచి పని చేశారు. అందుకే సంవత్సరం వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నా. పాలసీ రూలా అండి, సంవత్సరం వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని? కాదు, కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం. కొత్త సంవత్సరం వెళ్ళి చాలా నెలలు అయిపోయింది కదూ. చాలా నెలలు అయ్యాక చేయాలని అప్పుడు తీసుకున్న నిర్ణయం. నీకేంటి ప్రాబ్లం? చూస్తుంటే దేనికో భయపడి ఇంట్లోనే దాక్కుంటున్నట్టు అనిపిస్తుంది. అయినా నాకెందుకులేండి, నా పని నేను చూసుకుంటాను. ఒక్క పూట కోచింగ్ సెంటర్ కి వెళ్ళకండి అంటే కుదరదు అనేవాడివి, ఇప్పుడేంటి ఏకంగా 1 ఇయర్ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటానంటున్నారు? నాలాంటి అపార మీద వాళ్ళకి కోచింగ్ ఆన్లైన్ లో ఇవ్వాలని కొత్త రూల్ పెట్టారు. కొత్తది నీకు తెలియదు కదా. ఇది 100 ఎక్కువైందా సార్? అంత కష్టపడి మీ వాళ్ళ దగ్గర నుంచి పాలసీ పేరు మీద అన్ని డబ్బులు వసూలు చేశాం, ఇంకొంచెం ఇవ్వండి సార్. ఫైందడా సార్, మా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఇవ్వకపోతే మీ ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పేస్తారు. నేను ఎందుకు ఇలా చేశానో తెలిస్తే మీ ఇద్దరు మూసుకొని వెళ్ళిపోతారు. నెల నుంచి రెంట్ పెంచుతున్నాను. ఏంటి సార్, మీ ఏజ్ పెరుగుతుంది కదా రెంట్ పెంచితే ఎలా? మీరు పెంచుతున్న రెంట్లా మా సంపాదన పెరగట్లేదు. ఇంకా ఇంట్లో బోర్డు రిపేర్లు పెట్టుకుని ఏమీ బాగు చేయించకుండా మాట మాటకు వచ్చి అద్దె పెంచుతున్నా అద్దె పెంచుతున్నా అంటారు. అసలే మాకు బోర్డు ఖర్చులు ఉన్నాయి. పబ్బులకి పార్టీలకి ఖర్చులు చాలకనే ఇబ్బంది పడుతుంటే జాబ్కి గ్యారంటీ లేని ప్రైవేట్ ఉద్యోగిని, బ్రేక్ కోసం స్ట్రగుల్ చేస్తున్న అప్కమింగ్ ఆర్టిస్ట్ని పట్టుకుని అద్దె పెంచడానికి మీకు మనసే లోపింది సార్. ఆహా, ఇంకేమనిపిస్తుందమ్మా?
ఓ ఆర్ నారాయణ మూర్తిలాగా తెగా వేసి పడిపోతున్నారు. మీరు ఇలాగే రెంటు రెంటు అంటుంటే మీ మీద రెంట్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఈ ఇల్లు కూడా లేకుండా చేస్తాం. హలో, ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. సారీ సార్, ఇన్వాల్వ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి చెప్పి ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర రెంట్ సేల్ చేయడానికే ఇదంతా ప్లాన్ చేశాను. ఇంకా అర్థమైంది, మూసుకొని వెళ్ళిపోమంటారు అంతేగా. పదరా, ఈ డబ్బులు మాత్రం మాకెందుకు? తీసుకుని మంచి చెడ్డీ కొనుక్కోండి. థ్యాంక్స్. మనల్ని ఎర్రిపప్పుని చేశాడు కదా బ్రో. నా ఐఏఎస్ బ్రెయిన్ తో మన ఓనర్ని కొండెర్రి పప్పుని చేసే ఐడియా చెప్తా. ఎలా? ఎస్, సూపర్. పిచ్చెక్కిద్దాం, చంపేద్దాం. ఇన్సూరెన్స్ వాళ్ళు అవసరం కోసం నువ్వు ఇచ్చిన డబ్బులని దొబ్బేశారు బ్రో. ఫీల్ అవ్వకు బ్రో, నేను ఎందుకైనా మంచిదని వాళ్ళకి ఫేక్ కరెన్సీ ఇచ్చా. వాళ్ళని చూసి డౌట్ వచ్చి కోచింగ్ సెంటర్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టిన ఫేక్ నోట్స్ ఇచ్చా. అవి వాళ్ళు బయట ఎక్కడైనా ఖర్చు చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ మక్కెలు ఎరగదేస్తారు. నాకే టోకరేస్తారా చెప్తా. మంచి పని చేశాం మనోహర్, వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే. ధీరజ్, నీకేదో అవసరం అని మనోహర్ దగ్గర డబ్బులు తీసుకున్నావటగా. ఆ దొంగ నోట్లే సార్ వాళ్ళకి ఇచ్చింది. మాటి మాటికి దొంగ నోట్లు దొంగ నోట్లు అనకయ్య, గుండెల్లో కలుక్కుమంటుంది. నీకు అవసరం కాబట్టి ఈ డబ్బులు ఉంచు. అప్పిచ్చేవాడు వైద్యుడు అన్న సామెతను మార్చేశారు విశ్వనాథ్. అప్పిచ్చేవాడు ఇంటి వనరు. ఈ దొంగ నోట్లు మీ దగ్గర ఉన్నాయని పోలీసులకు చెప్తే ఉంటుంది నా స్వామి రంగ. ఒరిజినల్ నోట్లని దొంగ నోట్లని కంప్లైంట్ ఇచ్చినందుకు మిమ్మల్ని ఉతికి ఆరేస్తారన్నమాట నా స్వామి రంగ. అంటే ఇవి 100% స్వచ్ఛమైన మంచి నోట్లు. మీరు ఇన్సూరెన్స్ ప్లాన్ వేసి మా దగ్గర లాగేశారు. మేము చిన్న అబద్ధం ఆడి మా డబ్బులు మేము లాగేశాం.